కోవిడ్ వ్యాక్సిన్ అందించడంలో ఇబ్బందులను తొలగించాలని కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ తీరు మార్చుకోవాలని నిబంధనలను పక్కకు పెట్టి రికమెండేషన్లకు ప్రాధాన్యత ఇస్తున్నారని తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ బూసి జయలక్ష్మి భాస్కర్ రావు ఉప సర్పంచ్ కంటంశెట్టి శ్రీనివాసులు డిమాండ్ చేశారు। తాలూకా ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ కోసం నిత్యం వందల సంఖ్యలో వచ్చి నమోదు చేయించుకుంటున్న 45 సంవత్సరాలు దాటిన వారు మొదటి డోస్ వేయించుకునే వారు ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉండగా ఆసుపత్రి అధికారులు రికమెండేషన్లకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు। ఉదయం నుండి గుంపులు గుంపులుగా జనం చేరుతున్నారని సెక్యూరిటీ కాని క్యూ లైన్ కాని ఏర్పాటు చేయకపోవడంతో కరోనా నియంత్రణ కన్నా ఎక్కువ వ్యాప్తి చెందుతుందనే భయం వెంటాడుతుందని వ్యాక్సిన్కు సంబంధించి కోవిషీల్డ్ కోవాక్సిన్ ఏది సరఫరా చేస్తున్నారో తేదీల వారీగా ముందుగా తెలియజేయాలని అందుబాటులో ఉన్న డోసుల సంఖ్య ఎప్పటికప్పుడు సమాచారం అందుబాటులో ఉంచాలన్నారు। అది వేస్తున్నారు సుమారు 5-6 రోజుల నుంచి కోవాక్సిన్ వేస్తున్నారు కానీ వాక్సిన్ మాత్రం అందుబాటులో ఉండలేదు। ఎవరికి వేస్తున్నారు ఎంత మందికి వేస్తున్నారు అనేది ఎవరికి తెలియదు। గుంపులు గుంపులుగా జనాలు వచ్చి నియోజకవర్గం వైడ్గా కూడా జనాలు వచ్చి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు। లైన్లుగా ఉంటున్నారు ఎంత కంట్రోల్ చేసినా కంట్రోల్ అవ్వట్లేదు। లోపల ఎవరికి వేస్తున్నారో ఎవరికి వేయట్లేదో తెలియట్లేదు। సిబ్బందిని అడిగితే డాక్టర్ గారిని అడిగితే ఆయన కూడా ఆయన ఇష్టానుసారంగా ఆయన మాటలు మాట్లాడుతున్నారు కానీ వ్యాక్సిన్ అనేది మాత్రం అందుబాటులో ఉంటుందా ఉంటలేదా అనేది ఒక రిపోర్ట్ లేదు। ఒక నీ ఎంత వచ్చింది ఎంత లేదు అనేది కూడా అసలే చెప్పట్లేదు। అడిగినా చెప్పట్లేదు అడగకపోయినా ఒక రిపోర్ట్ అనేది లేకపోకుండా ఉంటుందండి। కాబట్టి చాలా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు దాని ప్లస్ అధికారికంగా అధికార పార్టీ వారు గుంపులు గుంపులుగా వచ్చి ఏకంగా ఇన్ని సాధారణ కార్యక్రమాలతో చేయించుకుని అధికార పార్టీ వారికే చేస్తున్నారు తప్ప ఇక్కడ పార్టీ వ్యత్యాసాలు చూపిస్తున్నారు। ఆ పార్టీ వాళ్ళు వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు వీళ్ళు ఈ పార్టీ వాళ్ళు అని పార్టీ వ్యత్యాసాలు చూపిస్తున్నారు। ఇది ప్రాణ సంఘటమైనటువంటి విషయం పార్టీ విషయాలు మరి ఇక్కడ పార్టీ విభేదాలు చూపించడంలో మరి ఎంతమంది నష్టపోతారో ఎంతమంది ఇదైపోతారనేది తెలవట్లేదు ఇక్కడ గనుక దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను కొత్తపేట సర్పంచ్గా। ఏంటంటే కొత్తపేట ఆ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి పంచాయతీకి ఎటువంటి సమాచారం కూడా ఉండలేదు। వ్యాక్సిన్స్ రెండు రకాలు ఉన్నాయి రెండు రకాల్లో కూడా ఏ రకం ఎప్పుడు వేస్తున్నారు ఏ రకం ఎప్పుడు వేయట్లేదు తెలవట్లేదు। మొదటి అయిందా రెండోది అయిందా అనేది తెలుస్తుంది। మొదట వేయించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు 50% అబౌవ్ ఉన్నారు మొదటి వేయించుకున్న వాళ్ళు వేయించుకున్న వాళ్ళు తక్కువ ఎర్ర కొరగా ఉన్నారు మొదటి వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు తర్వాత చాలా ఇబ్బంది పడుతుంది। ఇప్పుడు మళ్ళీ కూడా కరోనా ఎంటర్ అయింది ప్రతి ఒక్కరికి కూడా కరోనా చాలామంది కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు తప్ప కరోనా వల్ల కొత్తపేట మించుమించులో 10-15 మంది వరకు కూడా ఈ వారం రోజుల్లో మరి పోవటం జరిగింది। తరువాత కరోనా సెంటర్ అనేసి కొత్తపేట హాస్పిటల్లో ఇదివరకు అయితే పెట్టారు కొత్త వింత పాత రోత అన్నట్టు కొత్తగా ఉన్నప్పుడు అయితే కరోనా సెంటర్ ఇచ్చారు కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి। ఇప్పుడు కరోనా టెస్టులే చేయట్లేదని చెప్తున్నారు ఆసుపత్రికి వెళ్తుంటే ఎక్కడ టెస్టులు చేస్తున్నారు ఎక్కడ ఏం చేస్తున్నారు అని ప్రజలు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది గురవుతున్నారు। తర్వాత ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో జనాలు గుంపు గుంపులుగా రావటం వల్ల చూసేవాడు వెళ్ళేవాడు కూడా చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు ఎందుకంటే అంత జన సమూహంలో వచ్చి టెస్టులు చేయించుకోవాలన్నా ఇంజెక్షన్ వేయించుకోవాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు। కాబట్టి దీన్ని కూడా మాకు కొత్తపేట పంచాయతీకి ప్రభుత్వ ఆసుపత్రి వారు మాకు డీటెయిల్స్ ఇవ్వాలని అదే ఇవ్వాలని కోరుతున్నాం। మన ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గారిని థియేటర్లో కలిసి ఈ థియేటర్ పక్కన గెస్ట్ రూమ్లో కలిసి నేను డాక్టర్ గారు మీరు పొద్దున కొంతమందికి వేశారు ఇంకా చాలామంది ఉండిపోయారంటే ఇంకేమి లేదండి అయిపోయిందని చెప్పారు నాతో సాయంత్రం 4:30-6 గంటల లోపల ఒక 10-30 మందికి ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళని మా ప్రముఖులకి పిలిచి వాళ్ళు మళ్ళీ డోస్ వేయడం జరిగింది। ఇదేంటంటే ఎలా చేస్తారని మళ్ళీ ఈవేళ మళ్ళీ అడిగితే నేను వేయలేదంటే వేయలేదండి ఆయన చెప్తున్నారు కానీ ఒక క్రమబద్ధీకరణగా మాత్రం అక్కడ వ్యాక్సిన్ ఏమి వేయట్లేదు చిన్న ఇరుగు గదిలో నోట్ చేయడం అక్కడ ఇంజక్షన్ చేయడం అక్కడ అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు। ఇక మరో విషయం ఏంటంటే ఆ రూమ్లో ఆ గదిలోనే కరోనా వచ్చిన వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు అదే ఐడెంటిఫికేషన్ లేదు దాని మీద చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ కరోనా
వ్యాపించే విధంగా కూడా అక్కడ జరుగుతుంది కాబట్టి దీనికి తగిన చర్య తీసుకోవాలని సూపరింటెండెంట్ గారిని కోరడం జరిగింది।